విశాఖపట్నంలోని ద్వారకా నగర్లో స్మైల్ ఎక్సెల్ పేరుతో అధునాతనంగా డెంటల్ హాస్పిటల్ ని డెంటల్ క్లినిక్ ని ప్రారంభించడం జరిగింది. మా పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ్మూర్తి గారి వారి తనయుడు డాక్టర్ సంతోష్ కుమార్, వారి కోడలు అనురాధ గారుల ఆధ్వర్యంలో అధునాతనంగా నిర్మాణమైనటువంటి ఈ డెంటల్ హాస్పిటల్ విశాఖపట్నంలో మంచి అధునాతన డెంటల్ సేవలు అందుబాటులో ఉండేలా అనేక సంవత్సరాల అనుభవం కలిగినటువంటి డాక్టర్ సంతోష్ కుమార్ కు గతంలోనే అనుభవం ఉంది, 5 సంవత్సరాల పైన అనుభవం ఉంది, కానీ ఈ కొత్త ఎక్విప్మెంట్ తో అధునాతన వాతావరణంలో మంచి సేవలు విశాఖ ప్రజలకు అందనున్నాయి. సో విశాఖ వాసులకి ఖచ్చితంగా ఇది మంచి ఒక శుభవార్త. ఈ డెంటల్ క్లినిక్ ఒక మంచి పురోగతి సాధించాలని, స్థానిక ప్రజలందరికీ ఇది ఉపయోగకరంగా ఉండాలని, ఇతర ప్రాంతాలకు డెంటల్ సర్వీసెస్ కోసం వెళ్ళవలసిన అవసరం లేకుండా అధునాతనమైనటువంటి ఫెసిలిటీస్ విశాఖపట్నంలో ఉండటం మనందరికీ సంతోషకరం. ఈ సందర్భంగా శ్రీరామ్మూర్తి గారిని, వారి తనయుడు డాక్టర్ సంతోష్ కుమార్ని కూడా మనందరి తరఫున అభినందిస్తున్నాను. ఈ సెంటర్, ఈ స్మైల్ ఎక్సెల్ పేరుతో మీరు స్టార్ట్ చేసినటువంటి ఈ డెంటల్ అధునాతన క్లినిక్ ఏదైతే ఉన్నదో, ఇది మంచి పురోగతి సాధించాలని, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని, మంచి పేరు సాధించాలని, ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఉత్తరాంధ్రనే కాదు గోదావరి జిల్లాల నుంచి కూడా మంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి పేషెంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రకమైనటువంటి మంచి అభివృద్ధి సాధించాలని మా అందరి తరఫున మిమ్మల్ని అభినందిస్తూ ఆకాంక్షిస్తూ నమస్కారం. పెద్దల చేతిపైగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ జీవీఎల్ నరసింహరావు గారు వారి స్వహస్తాలతో కూడా మరి ఆపరేషన్ థియేటర్ని వారు ఓపెన్ చేశారు. మెయిన్ ప్రాంగణాన్ని సినీ అక్షర్ గారు, సినీ హీరోయిన్ వారు భట్టాచార్య గారు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి హాజరైనారు, వెల్యూషన్స్ అందరూ వచ్చి హాజరైనారు. వారందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ స్మైల్ ఎక్సలెన్స్ సంబంధించి చిరంజీవి రెండో కుమార్ సంతోష్ కుమార్ ఉస్మానియాలో ఎంబీఎస్ చేశారు, 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఉంది. మా కోడలు కూడా బీఎస్ చేశారు, 5 ఏళ్ళగా గతంలో డైమండ్ టెంకర్ పేరు మీద ఎక్స్పీరియన్స్ సంపాదించి ఈరోజు మంచి స్టాండర్డ్స్తో ఓనా వర్తాలు సహాయ సహకారాలు కూడా తీసుకుని వారి తాలూకు గైడెన్స్ కూడా ముందుకొచ్చి ఈరోజు మంచి ఎక్స్రే మిషనరీ, అదేవిధంగా స్కీమ్స్, తర్వాత స్కానర్, అన్ని పరికరాలతో విశాఖపట్నం వరకు ఈ స్టాండర్డ్ పరికరాలు కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా పెట్టడం జరిగింది కాబట్టి పౌరులందరికీ కూడా మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే విశాఖ నగర ప్రధాని కూడా ఖచ్చితంగా ఏది అవసరమైతే అదే చెప్పి చికిత్స చేసేటువంటి విధానాన్ని ఇక్కడ నూతనంగా మరి ప్రారంభించడానికి మా అబ్బాయి ముందుకొచ్చాడు. అధ్యాత్మ అందరూ సహకరించండి. అంతేగాని ఎటువంటి కమర్షియల్ కానీ ఇందులో ఉండదని కూడా నేను వారి తండ్రిగా, మేము మొట్టమొదటి నుంచి కూడా ఒక ఉపాధ్యాయుని గుడిగా ఒక క్రమశిక్షణతో పెరిగాం. అంతేత లాభసాటిగా వ్యాపారం అనేటువంటి అవసరం మాకు లేదు. ఆ భగవంతు ఇచ్చేటువంటి చారువలు మాకు ఉంది. అంతేతను పేదలకు కూడా మరి ఒక సర్వీస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా విశాఖ నడిబడిలో ఇది ప్రారంభించడం జరిగింది. కొంత పర్సంటేజ్ వారికి కూడా మరి అన్ని విధాలు బాగా పూరైతే ఉచితంగా కూడా చేసేటువంటి విధానం కూడా ఉండేటువంటి కూడా నేను కల్పించాలని, ఈ ప్రాంత ప్రజలకే సర్వీస్ చేయాలని చెప్పి ఉండిపోయినాడు. అందుకు మా చిరంజీవి సంతోషం కూడా మరి నేను అభినందిస్తూ, మన వైజాగ్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ లేవు. ఇది ఫస్ట్ టైం అన్ని రకాలుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఇప్పటివరకు మన 3 జిల్లాల్లో లేని అల్ట్రా మోడర్న్ ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్ సర్వీసెస్ వచ్చి, ఎస్పెషల్లీ ఆరల్ స్కానర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కడ కూడా లేవు, మొత్తం మన 3 జిల్లాలు ఎక్కడ లేవు. అలాంటి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి స్మైల్ ఎక్సెల్ అని ఏదైతే డెంటల్ క్లినిక్ ఏదైతే ఓపెన్ అయిందో దానికి చాలా అంటే ఫ్రెండ్లీగా ఉండే ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు, మీతో సరదాగా మాట్లాడుతూ మీ పంటను మీకు తెలియకుండా ట్రీట్ చేసే మంచి డాక్టర్స్ ఇక్కడ.
విపరీతమైన భయం అండ్ మీ అందరికీ తెలుసు ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. నాకు పర్సనలీ ఐ రియలీ స్కేర్ టు విజిట్ దట్ ప్లేస్. ఐ థింక్ సచ్ ఎ లవ్లీ కపుల్, సచ్ ప్లీజింగ్ అండ్ వెల్కమింగ్ అండ్ నైస్ డాక్టర్స్ ఉన్నారు. సో ఐ థింక్ మీకు అండ్ ఐ మస్ట్ స్పీక్ అబౌట్ మై ఎక్సెల్ వైజాగ్ బ్రాంచ్ అంబియన్స్ గురించి చెప్పాలి. బ్రాంచ్ లో ఎంటర్ అవ్వగానే చాలా వెల్కమింగ్ ఫీల్ ఉంది. సో ఐ థింక్ మీరు హ్యాపీగా వచ్చి చేయించుకోవచ్చు.